జగన్ గవర్నమెంట్ ఎలా ఉందనుకుంటారు? మాది పెదవేగి మండలం. నేను పెదవేగి శివారు లక్ష్మీపురం పంచాయతీ గ్రామ కార్పొరేషన్ ఆలపాటి అమరేందర్నాథ్ దత్తు నా పేరు. ప్రజెంట్ గవర్నమెంటు చాలా ఏనాడు కూడా ఊహించింది ఇవాళ గవర్నమెంట్ నడుస్తున్నది. ఇవాళ ఎవ్వరు కాదనరు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఎవరు కాదనరు. నేను కూడా దానికి సమర్థిస్తాను, కానీ సంక్షేమ పథకాలతో పాటు కూడా అభివృద్ధి పథకాలు ఉండవు. కాకుండా మీరు ఆ రోజున చెప్పింది ఏమిటి, ఇల్లు కట్టిస్తామన్నారు, కట్టించేవాళ సెంటున్నర భూమి అన్నారు. ఆ సెంటున్నర భూమిలో ఇవాళ ఒక్కొక్కరికి 12 లక్షలు తగ్గించి 18 లక్షల దాకా అవుతున్నాయి. పేదవాళ్ళకి సెంటున్నర భూమి ఇచ్చేటప్పుడు అసలు మనం ఎంత ఇవ్వాలి? కనీసం 5 లక్షల రూపాయలన్నా ఇవ్వాలి, అప్పుడు అతను ఇల్లు కట్టుకోగలుగుతాడు. ఇక తతిమా విషయాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో శూన్యం, ఇక దాంట్లో సందేహం లేదు. ఎవరు ఇవాళ పెన్షన్ ఉందండి, పెన్షన్ ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇస్తున్నారు, అంతకంటే సంతోషమైన విషయం ఏదీ లేదు పెద్దవాళ్ళకి. కానీ దాన్ని ప్రదర్శించుకొని ఇవాళ ఇప్పుడున్న అపోజిషన్ పార్టీ టీడీపీ అనుకోండి, జనసేన అనుకోండి, ఇది ఉమ్మడిగా ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేశారు. వాళ్ళ మీద ఈ పెన్షన్ కేవలంగా వాళ్ళే టీడీపీ వాళ్ళే అడ్డు వస్తున్నారు, అదేం కాదండి. అది చాలా పొరపాటు. ఆ మాట మాట్లాడటం కూడా అది వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఇవాళ వీళ్ళు ఉన్నారండి వాలంటీర్లు, వాలంటీర్లు బదులు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు దేనిలో వాడదని చెప్పారు. ఇవాళ 12 మంది ప్రతి గ్రామంలో సచివాలయాలు ఉన్నాయి, ఆ సచివాలయాలతో 12 మందితోటి ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి ఏడు అభ్యంతరం ఏంటండి? అది కేవలంగా అపోజిషన్ పార్టీల మీద బురద జల్లటానికేను అనేది స్పష్టంగా అందరికీ కనపడుతుంది. ఇవాళ 100% కూటమి గ్యారంటీగా వస్తుందండి, దాంట్లో నో డౌటు. కూటమి రావాల్సిన అవసరం ఉన్నదండి. ఇదే ప్రభుత్వం కానీ వస్తే అసలు ఏమీ మిగలదండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ దెందులూరు, అంటే మీరు చెప్పారు కదా పెదవేగి మండలం, దెందులూరు నియోజకవర్గ పరంగా చూసుకుంటే కనుక చింతం నేను 2 సార్లు చేశాడు, అబ్బాయి చౌదరి 1 సారి చేశాడు. అప్పుడు అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉంది, ఎవరున్నప్పుడు బాగుందనుకున్నారు? నేను నిర్మాణంగా చెప్తున్నాను, ఇప్పుడు అభివృద్ధి అనేది రోడ్ల పరంగా జరిగింది. ఆ రోజున చింతంనేని ప్రభాకర్ గారు ఉన్నప్పుడు మొట్టమొదట్లో 5 సంవత్సరాల్లో అసలు డొంకలు ఉండ రోడ్లు అయ్యి, ఆ రోడ్లు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాజ్పేయి సడక యోజన పథకం వాళ్ళు ఇచ్చేశారు, దాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకున్నారు. మీరు చింతంనేని మాట ఎత్తారు కాబట్టి ఆ రోజున చింతంనేని చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఇవాళ ఉన్న పరిస్థితిలో పక్క నియోజకవర్గాలు అన్నిటికంటే ఇవాళ రోడ్ల విషయం వచ్చేటప్పటికే అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్లు కూడా ఉంది కాబట్టి ఈయన అబ్బాయి చౌదరి గారు కూడా ఆ రకంగానే జరిగింది. తతిమా అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఏమీ లేదండి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎలక్షన్ జరిగితే చింతంనేని గెలుస్తాడా అబ్బాయి చౌదరి గెలుస్తాడా అది ప్రజలు నిర్ణయించాల్సింది. అంటే మీరు ఏమనుకుంటారు? నేను అది నేను నా ఓటు వరకే, నా ఓటు వరకే నేను టీడీపీగానే. మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసండి, నేను టీడీపీగానే వేస్తాను. అంటే గవర్నమెంట్ టీడీపీ ఫామ్ చేయగలదు అనుకుంటారా? మొత్తం 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటారు? 125 తక్కువ లేకుండా వస్తుంది. 125 130 మధ్య ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి 125 130 సీట్లు గ్యారంటీగా 100% ఎవరు ఏది ఏదన్నా కానీ వస్తుందండి.